జనవరి 5 పుష్యమాసం బుధవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. వృషభ రాశి, మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకులు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. మిథున రాశి, బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. కర్కటక రాశి, ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రమ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. సింహరాశి, చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. కన్యారాశి, ఇంట బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. తులారాశి, చేపట్టిన పనులు అవాంతరాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో ఆకారణ వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనుసు రాశి, సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మకర రాశి, ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరాస్తి క్రమ విక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు. విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. కుంభరాశి, చేపట్టిన వ్యవహారాలు మందకొండిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మీనరాశి, చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.